ఆంధ్రాకు రావాల్సిన నిధులను కేంద్రం ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. ఆంధ్రాకు రావాల్సిన నిధులను కేంద్రం ఎటు మళ్లించింది? షాక్ తినేంతగా ఆంధ్రా నిధులను కేంద్రం ఎవరికి కేటాయించింది? దీని వెనకాలన్న నిజమేంటి? ఇంతకు ఆంధ్రాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? 2019 ఎలక్షన్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఆంధ్రాపై కేంద్రం ఎలాంటి స్కెచ్ సిద్ధం చేసుకుంది? అసలు కేంద్రం ఏపీని ఏం చేయబోతోంది? ఆంధ్రా నిధులను కేంద్రం ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, లోటు బడ్జెట్ పూడ్చకుండా, ఇస్తామన్న ప్రాజెక్టులు కేటాయించకుండా, రైల్వే జోన్ ఊసెత్తకుండా, రాజధాని నిధులు ఇవ్వకుండా, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న నష్టం ఒక ఎత్తు. ఇదే సమయంలో కేవలం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల పలు కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడడం మరో ఎత్తు. హోదాతో ఏమొస్తుంది అంటూ ఎదురుదాడి చేస్తూ అన్నిటికీ ఎగనామం పెడుతున్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలపై భారీ దెబ్బ కొట్టింది. హోదా వస్తే ఈ 4 ఏళ్ల కాలంలో ఎన్ని వేల కోట్లు వచ్చేవో తెలుసా? అంత సొమ్ము రాష్ట్రానికి వస్తే అభివృద్ధి ప్రాజెక్టులు సర్వేగంగా పరిగెత్తే అవకాశం ఉండేది. ఆంధ్రాకు గడ్డి పరక అందిస్తే దాన్ని ఆసరాగా చేసుకుని ఎలా ముందుకు దూసుకుపోతుందో గ్రహించిన మోడీ అధికారంలోకి రాగానే ప్లేట్లు ఫిరాయించారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన వాటిని తాను స్వయంగా ఇచ్చినా వాటిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లనే ఏపీకి జరిగిన నష్టం అక్షరాల 11,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజ్ కానీ అమలు చేయకపోవడం వల్ల ఈ 3 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్ర పథకాల అమలు ద్వారా 11,000 కోట్ల నష్టం జరిగింది. మూలిగే నకపై తాటిపండు పడినట్లు ఏపీపై కేంద్ర పథకాల భారం వేసింది. అదే హోదా లేదా ప్యాకేజ్ అమలు చేసి ఉంటే ఈ మొత్తం రాష్ట్ర అవసరాలకు వినియోగించే అవకాశం ఉండేది. 2015-16, 2016-17, 2017-18 సంవత్సరాలకు రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, రాష్ట్ర ఖజానా నుంచి ఎంత ఖర్చు అయింది అనే అంశాలపై ఆర్థిక శాఖ అధికారులు ఒక నివేదిక రూపొందించారు. హోదా లేదా ప్యాకేజ్ ఇస్తే కేంద్ర పథకాలకు 90:10 నిష్పత్తిలో నిధులను వస్తాయి. కానీ కేంద్రం మొండి వైఖరి కారణంగా ఈ పథకాలకు 50:50, 60:40 నిష్పత్తిలో నిధులు ఖర్చు అయ్యాయి. అంటే రాష్ట్రంపై 30% అదనపు భారం పడింది. 2,000 కోట్ల నిధులు రాష్ట్రం దగ్గర ఉండి ఉంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం కలిగేది. విద్యార్థులకు, రైతులకు, పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుండేది. అప్పుల భారం కూడా తగ్గేది. 5 ఏళ్లుగా ఈ నష్టం 20,000 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. 14వ ఆర్థిక సంఘ నిబంధనల ప్రకారం పన్నులో రాష్ట్రాల వాటా 10% పెంచినందుకు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సాయం తగ్గించుకుంటున్నట్లు కేంద్రం 3 ఏళ్ల కిందటే ప్రకటించింది. అంతకుముందు అనేక పథకాలకు కేంద్రం రాష్ట్రాల వాటా 90:10, 70:30 ఉండేది. ఇలా హోదా ఇవ్వకపోవడం వల్ల కేంద్ర పథకాల నుంచి రావాల్సిన నిధుల్లో 11,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇక హోదా వల్ల వచ్చే నిధులు, పారిశ్రామిక రాయితీల వల్ల వచ్చే ప్రయోజనాలతో, జరిగే పారిశ్రామికీకరణతో వచ్చే పెట్టుబడుల వల్ల కలిగే లాభం ఎంతో ఊహించుకోవచ్చు. ఈ గణాంకాలన్నీ చెప్పకుండా బీజేపీ నేతలు హోదా వల్లే వచ్చే కేవలం 3,500 కోట్లనంటూ అబద్ధం ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఊకదంపుడు ఉపన్యాసాలతో గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారు. స్పెషల్ స్టేటస్ అనేది మనకి ఎంత ముఖ్యమో ముక్తకంఠంతో అందరూ ఎలుగెత్తి చాటండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.